కాకినాడ నగరంలోని సంజయ్ నగర్ డంపింగ్ యార్డ్లో గల ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ ను సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నల్ దినకర్ పుంకర్ సందర్శించి వ్యర్థాల శుద్ధీకరణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అక్కడ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కమిషనర్ పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఒక మోడల్ ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్గా ఈ విభాగాన్ని అభివృద్ధి చేస్తున్నామని, నగరవాసులు తమ వీలు వెంబడి ఈ ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ను సందర్శించాలని, వ్యర్థాలని సేకరించిన తర్వాత జరిగే విధానాన్ని పరిశీలించాలని అన్నారు. అలాగే స్కూళ్ల ద్వారా కూడా విద్యార్థుల్ని సందర్శనార్థం తీసుకురావచ్చని, ఈ కేంద్రంలో ఎకోబ్రిక్స్, ప్లాస్టిక్ రోడ్లు వంటి అధునాతన సౌకర్యాలను వినియోగిస్తున్నామని, విద్యార్థులు వీటి ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చని అన్నారు. మీరు చాలా బాగా కష్టపడి తడి చెత్త పొడి చెత్త చేస్తున్నారు, చాలా సంతోషం. బట్ కానీ తడి చెత్త పొడి చెత్త చేసిన తర్వాత, ఈ విడివిడి చేసిన తర్వాత మనం ఏం చేస్తాము, కార్పొరేషన్ ద్వారా ఏం చేస్తాము, అది మీరు చూడడానికి ఖచ్చితంగా ఇక్కడికి రావాలి. నేను మీ అందరికీ ఇన్విటేషన్ ఇస్తున్నాను మీడియా ద్వారా. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఈ డ్రై వేస్ట్ పొడి చెత్త ఎలా మనం థర్డ్ పార్టీకి మనం అమ్మిస్తున్నాము, దీంతోపాటు ఎలా ఎరువులు తయారు చేస్తాము, అది అన్ని మీరు సరిగా మంచిగా చూడొచ్చు. దీంతోపాటు ఇక్కడ రీసైకిల్డ్ ఐటమ్స్, ఈ ఇకో బ్రిక్స్ కానీ, తర్వాత ప్లాస్టిక్ బ్రిక్స్ కానీ, ప్లాస్టిక్ రోడ్స్ కానీ, ఇది అన్ని మనం వాడాము. అది ఒక మోడల్ సెంటర్ లాగా డెవలప్ చేయడం జరిగింది. దయచేసి మీరు మీ పిల్లలు చిల్డ్రన్ తీసుకొని స్కూల్ నుంచి కూడా ఇక్కడ మనం ఒక విజిట్ పెడతాము, తీసుకొని ఇక్కడ వస్తే మీకు కూడా అవగాహన వస్తుంది. అండ్ మీరు చేసిన మంచి ప్రయత్నానికి కూడా ఇక్కడ ఫైనల్గా గోల్ మీకు కనిపిస్తుంది. కమిషనర్ వెంట డిఈ మాధవి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, ఏఈ విరూపాక్ష, ప్లాంట్ ఇన్ఛార్జ్ వర్మ తదితరులు పాల్గొన్నారు.